हेलो हाय फ्रेंड्स, वेलकम टू मैथ स्टडी हब। टुडे मन टॉपिक एंटे करंट अफेयर्स नीचे स्पोर्ट्स कैटेगरी हॉकी की संबंधी इनफॉरमेशन 2022 एंड 2023 मार्च वरकु इनफॉरमेशन इप्पुडु मनं एक्सप्लेन चेसुकोवडं जरुगुतुंदि। दांट्लो इड हॉकी विषयानिकि वस्ते अंतर्जातीय हॉकी समैक्य प्लेयर आफ् द इयर अवार्ड एवरिकि वच्चिंदंटे హర్మన్ ప్రీత్ సింగ్ వచ్చింది। ఇది ఫోర్త్ టైం అన్నమాట। అంటే హర్మన్ ప్రీత్ సింగ్ కి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇప్పటికి 4 టైమ్స్ వచ్చింది అన్నమాట। ఈ ఇయర్ గనుక 2022 లో మనకి ఈ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ హర్మన్ ప్రీత్ సింగ్ వచ్చింది। నెక్స్ట్ మహిళా ప్రపంచ కప్ జరిగింది 2022 లో మనకి హాకీ మహిళా ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్ అండ్ నెదర్లాండ్ లో జరిగింది। स्पेन एंड नेदरलैंड विनर विषयानिकोस्ते नेदरलैंड अन्नमाट विनर रनर अप विषयानिकोस्ते अर्जेंटीना रनर अप अयिते ई नेदरलैंड इप्पटिकी 9 टाइम्स ई महिला प्रपंच कप गेलुचुकोवडं जरिगिंदि। नेक्स्ट दीनी बैकग्राउंड इन्फर्मेशन चूसिनट्लयिते ई महिला हाकी प्रपंच कप फस्ट टाइम 1974 लो स्टार्ट अयिंदि। एक्कड जरिगिंदंटे फ्रांस लो जरिगिंदि फस्ट मैच। దీంట్లో ఈ నెదర్లాండ్ అండ్ విన్నర్ అండ్ అర్జెంటీనా విషయానికి వస్తే రన్నర్ అప్ గా ఉంది। అంటే ఇక్కడ మీకు ఈజీగా గుర్తుండేదంటే ఫస్ట్ టైం హాకీ ప్రపంచ కప్ ని ఎవరు గెలుసుకున్నారో వాళ్ళే ప్రెజెంట్ హాకీ ప్రపంచ కప్ ని గెలుసుకున్నారు। అండ్ ఫస్ట్ టైం ప్రపంచ కప్ హాకీ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళే ప్రెజెంట్ ఇప్పుడు ఓడిపోవడం జరిగింది। కాబట్టి ఒక చోట నేర్చుకుంటే రెండో చోట చాలా ఈజీ అన్నమాట। ఇది అదే విధంగా ఈ మహిళా ప్రపంచ కప్ విషయానికి వస్తే FIH అంటే అంతర్జాతీయ హాకీ సమైక్య ఎప్పుడు ఏర్పడిందంటే 1924 జనవరి 7th ఏర్పడింది। ఇది దీని యొక్క ప్రధాన కార్యాలయం లూసానే నగరంలో ఉంది। ఈ లూసాన్ అనేది ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ లో ఉంది। ఇది FIH అంటే అంతర్జాతీయ హాకీ సమైక్య। నెక్స్ట్ దాని తర్వాత ఏషియన్ హాకీ కప్ జరిగింది। ఏషియన్ హాకీ కప్ విషయానికి వస్తే మనకి నిర్వహించే సంస్థ ఏమో ఏషియన్ హాకీ ఫెడరేషన్। ఏషియన్ హాకీ ఫెడరేషన్ అనేది దీని నిర్వహిస్తుంది। ఈ ఏషియన్ హాకీ ఫెడరేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1958 లో ఏర్పాటు చేయడం జరిగింది। దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మలేషియాలో ఉంది। మలేషియా కౌలాలంపూర్ లో దీని ప్రధాన కార్యాలయం అనేది ఉందన్నమాట। ప్రస్తుతం దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే హోమియో బగూరా జపాన్ కు చెందినటువంటి వ్యక్తి దీని ప్రెసిడెంట్ గా ఉన్నారు। అయితే ఈ ఏషియన్ హాకీ ప్రపంచ కప్ ఏషియన్ హాకీ కప్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1982 లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది। అది కరాచీలో జరిగింది। అయితే అప్పుడు విజేత పాకిస్తాన్, రన్నర్ అప్ ఇండియా। విన్నర్ ఎవరంటే పాకిస్తాన్, రన్నర్ అప్ ఎవరంటేనేమో ఇండియా అన్నమాట। అయితే ఇప్పటికీ ఆసియా కప్ ని మన భారత్ 3 టైమ్స్ గెలుచుకోవడం జరిగింది। ఆసియా కప్ ని భారత్ ఇప్పటికి ఎన్ని టైమ్స్ గెలుచుకుంది అంటే 3 టైమ్స్ గెలుపొందింది అన్నమాట। అది 2003, 2007, 2017। అయితే ప్రెజెంట్ 2022 లో ఆసియా కప్ అనేది 11th ఆసియా కప్ జరిగింది। అది ఎక్కడ జరిగింది అంటే జకర్తా ఇండోనేషియాలోని జకర్తా నగరంలో జరిగింది అన్నమాట। దీని యొక్క విన్నర్ సౌత్ కొరియా, రన్నర్ అప్ విషయానికి వస్తే మలేషియా। రన్నర్ అప్ విషయానికి వస్తే మలేషియా, భారత్ విషయానికి వస్తే దీంట్లో బ్రాంజ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది। బ్రాంజ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది అన్నమాట। అంటే 3వ స్థానంలో భారత్ ఉన్నట్లు అన్నమాట। అంటే ఇప్పుడు విన్నర్ ఏమో గోల్డ్ మెడల్ సాధిస్తారు, రన్నర్ అప్ ఏమో సిల్వర్ మెడల్ వస్తుంది, బ్రాంజ్ మెడల్ విషయానికి వస్తే భారత్ కి వచ్చింది, థర్డ్ ప్లేస్ లో భారత్ ఉందన్నమాట। ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే ఫ్రెష్ గా రీసెంట్ కరెంట్ అఫైర్స్ కిందకి ఈ ఆసియా కప్ 2022 ని తీసుకోవడం జరిగింది। నెక్స్ట్ ఇక్కడ దక్షిణ కొరియా విషయానికి వస్తే మనకి 5 టైమ్స్ విజేతగా నిలిచింది ఈ ఆసియా కప్ లో। ఇందాకలా మనం చెప్పుకున్నట్టేమో మనకి వచ్చేసేసి మహిళా ప్రపంచ కప్ ని నెదర్లాండ్ గెలుచుకోవడం జరిగింది। నెదర్లాండ్ 9 టైమ్స్, ఇప్పుడు 9th టైం గెలుచుకుందన్నమాట। అదేవిధంగా ఆసియా కప్ ని సౌత్ కొరియా గెలుపొందడం జరిగింది। సౌత్ కొరియా ఇప్పటికీ 5 టైమ్స్ విజేతగా నిలిచింది। నెక్స్ట్ ప్రస్తుతం
ఈ 11th ఆసియా కప్ లో ఉత్తమ యంగ్ ప్లేయర్ ఎవరంటే ఉత్తమ్ సింగ్. ఇతను ఇండియా వ్యక్తి కాబట్టి ఇది కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఉత్తమ యంగ్ ప్లేయర్ ఆఫ్ 2020-22 ఇన్ ఆసియా కప్ అని అడిగినప్పుడు ఉత్తమ్ సింగ్ ఇండియా వ్యక్తి అన్నమాట ఇతను. నెక్స్ట్ పురుషుల హాకీ ప్రపంచ కప్. ఇందాకలా మనం మహిళా హాకీ ప్రపంచ కప్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు పురుషుల హాకీ ప్రపంచ కప్ గురించి చూసినట్లయితే ఫస్ట్ టైం పాకిస్తాన్ స్పెయిన్ మీద గెలుపొందడం జరిగింది. 1971లో స్టార్ట్ అయ్యాయి ఈ క్రీడలు. పాకిస్తాన్ ఇప్పటికీ పురుషుల హాకీ ప్రపంచ కప్ని 4 times గెలుపొందడం జరిగింది. భారత్ ఓన్లీ ఒకే ఒకసారి విన్నర్గా నిలిచింది, అయితే అది ఎప్పుడంటే 1975లో పాకిస్తాన్ మీద గెలుపొందింది. అంటే భారత్ పురుషుల హాకీ ప్రపంచ కప్ని కేవలం ఒకే ఒకసారి గెలిచింది, అది పాకిస్తాన్ మీద గెలిచింది. ఎప్పుడు అంటే 1975లో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 1973లో రజితం వచ్చింది, నెదర్లాండ్ మీద ఇండియా గెలుపొందడం జరిగింది. 1971లో కాంస పతకాన్ని పొందింది. ఇది మనకి పురుషుల హాకీ ప్రపంచ కప్కు సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకున్నాం. అంటే రీసెంట్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే, రీసెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే 2018లో జరిగింది 14th పురుషుల హాకీ ప్రపంచ కప్. విజేత విషయానికి వస్తే బెల్జియం, రన్నర్అప్ విషయానికి వస్తే నెదర్లాండ్. అయితే 2023లో 15th హాకీ ప్రపంచ కప్ జరగాల్సి ఉంది, కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2023లో ఇది ఇండియాలో జరిగింది అన్నమాట. ఎప్పుడంటే ఇండియాలో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మనం రాయడం జరిగింది. ఆల్రెడీ జరిగింది మన రీసెంట్గానే, కాబట్టి దాని గురించి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. నూతనంగా టీమ్స్ ఏర్పడినాయి ఏంటంటే 2023లో 15th హాకీ వరల్డ్ కప్ ఇండియాలో జరిగితే నూతనంగా ఏర్పడినటువంటి టీమ్స్ ఏంటంటే వేల్స్ అండ్ చిలీ. వేల్స్ దేశానికి చెందినటువంటి ఒక టీము అండ్ చిలీ దేశానికి చెందినటువంటి ఒక టీము కొత్తగా వచ్చి చేరినటువంటి టీమ్స్ అన్నమాట. అండ్ ఇది ఎక్కడ జరిగింది అంటే కళింగా స్టేడియం అండ్ బిర్సా ముండా స్టేడియంలో ఈ హాకీ వరల్డ్ కప్ అనేది జరిగింది. కళింగా స్టేడియం ఎక్కడుందంటే భువనేశ్వర్లో ఉంది. బిర్సా ముండా స్టేడియం విషయానికి వస్తే మనకి రూర్కేలాలో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే తయ్యబ్ ఇక్రమ్ అన్నమాట. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రజెంట్ ఎవరంటే తయ్యబ్ ఇక్రమ్. మకావ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఇతను. నెక్స్ట్ హాకీ ఇండియా ప్రెసిడెంట్ విషయానికి వస్తే దిలీప్ కుమార్ టర్కీ అనేటువంటి వ్యక్తి మనకి ఇండియన్ హాకీ ఇండియా ప్రెసిడెంట్ అనమాట ఇది. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే ఇక్కడ 2023 హాకీ ప్రపంచ కప్ ఇండియాలో జరిగిద్దని చెప్పుకున్నాం, అయితే ఇది ఆల్రెడీ జరిగింది రీసెంట్గా. దానికి విజేత ఏమో జర్మనీ. రన్నర్అప్ విషయానికి వస్తేనేమో బెల్జియం మీద జర్మనీ గెలుపొందిందనమాట. ఈ 15th హాకీ వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది 2023లో. అయితే ఇప్పటికీ జర్మనీ 3 times విన్నర్గా నిలిచింది. జర్మనీ విషయానికి వస్తే 3 times విన్నర్గా నిలిచిందనమాట. అయితే ఇది వచ్చేసేసి మన ఇండియా స్థానం ఎంత, మన ఇండియాలో జరిగింది కాబట్టి ఇండియా స్థానం ఎంత అంటే ఇండియా 9th place ఉంది. 9th place అర్జెంటీనా కూడా. ఇక్కడ అడుగుతారు క్వశ్చన్, ఎలా అడుగుతారంటే ప్రపంచ హాకీ వరల్డ్ కప్లో 2023లో జరిగినటువంటి వరల్డ్ కప్లో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 9th స్థానం చెప్పాలి. అదేవిధంగా భారత్తో ఈక్వల్గా 9th స్థానాన్ని పొందినటువంటి దేశం ఏంటంటే అర్జెంటీనా అని చెప్పాలి. విన్నర్ ఎవరంటేనేమో జర్మనీ చెప్పాలి. రన్నర్అప్ ఎవరని అడిగితేనేమో మనకి బెల్జియం చెప్పాలి. జర్మనీ ఇప్పటికీ ఎన్నిసార్లు హాకీ వరల్డ్ కప్ గెలుచుకుంది అని అడిగితేనేమో మనకి 3rd time అనమాట ఇది హాకీ వరల్డ్ కప్ గెలుపొందడం. అయితే ఇక్కడ నెక్స్ట్ 2026లో 16th వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. అది ఎక్కడంటే వవ్రే ఎక్కడుందంటే బెల్జియంలో ఉంది. అండ్ ఆమ్స్టర్వీర్ విషయానికి వస్తే నెదర్లాండ్లో ఉంది. అంటే నెక్స్ట్ 2026లో మనకి 16th వరల్డ్ కప్ ఎక్కడెక్కడ జరిగింది అంటే బెల్జియం అండ్ నెదర్లాండ్ దేశాల్లో జరగడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి బ్రీఫ్గా హాకీ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ కప్స్ జరిగాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మరెన్నో మనం ఇలా రిలీజ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో, కాబట్టి మీరు అలర్ట్గా ఉండి
ఇలా బ్రీఫ్గా అంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని చదవడానికి ట్రై చేయండి, వాటిని గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.